నా పేరు తమిరిసు జానకి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సమాజ సేవ చేస్తున్న వారందరికీ నా వందనాలు. డాక్టర్లే దేవుడు, వైద్యో నారాయణో హరి అని మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. నేను నిజంగా నమ్ముతాను వారు చేసే సేవకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. మా చెల్లెలు మనవరాళ్ళు కృతి శృతి, మా అక్కయ్య మనవరాలు ప్రణీత, వీళ్ళు ముగ్గురు కూడా ఈ మధ్యనే డాక్టర్ పట్టా పుచ్చుకున్నారు. వాళ్ళకి మా అన్నయ్య మనవరాలు ప్రణతి, తను కూడా పట్టా పుచ్చుకోబోతోంది డాక్టర్గా. వీళ్ళందరికీ కూడా నా శుభాశీస్సులు. వీళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే, మంచి ధార్మిక బుద్ధితోటి సేవాభావంతో మనస్ఫూర్తిగా వైద్య సేవలు అందరికీ అందించాలని కోరుకుంటున్నాను. నా కవితా శీర్షిక మనసా వాచ కర్మణ. భయమనే భూతాన్ని మనపై ఉసుగొలిపేందుకు, మనలను భయాందోళనలకు గురి చేసేందుకు, అభూత కల్పనలకు మనకు తావిచ్చేందుకు తరలి రాలేదు ఉగాది. ధైర్యాన్ని మనలో నింపాలని, నిలకడగా జనావళిని నిలబెట్టాలని, ఆటుపోట్లు సహజమని, అతలాకుతలం కావద్దని, ఒక తల్లిలా మనకు నచ్చజెప్పాలని ఎదురుగా తాను వచ్చి నిలుచుంది. నవ్వుతూ స్వాగతించు నమోవాకాలతో. జీవితం అంటే సుఖదుఖాల కష్టనష్టాల మిశ్రమం, అది మనకు తెలియంది కాదు. కష్టాల కడగళ్ళు ఉండవు కలకాలం. ఎగుడు దిగుడులు జీవన యానంలో మామూలే కదా మనిషికి. ఎరగనిదేముంది ఎవరైనా, ఎదుర్కొంటూనే ఉన్నాము కదా ఎన్నో వైపరీత్యాలు. ఏనాటి నుండో అవి మనకు కొత్త కాదు, వాటి రూపాలు కొత్త అంతే. రూపం ఏదైతేనేమి, చెదిరిపోని పట్టుదల మనది. పోరాటి పటిమ లేనివారెవరు మనలో? మేధా సంపత్తికి కొదవ అసలే లేదు. పిరికితనం లేని పౌరులం, భర్తమాత బిడ్డలం. కాలక్షేపానికి విన్నాము కదా చిన్నప్పుడు కోరివిదయ్యాల కథలు. అవి కథలే, కట్టు కథలే అవుగాక. ఎక్కడో ఊరవతల మనిషి జాడ లేని చోట నివాసమట వాటికి. ఊళ్ళోకొచ్చి పడేవి కాదట, ఎవరి జోలికి వచ్చింది లేదట. ఇదేమిటిప్పుడు కరోనాట, ఇదేమి కొరివి ఉప్పెనగా ముంచుకొచ్చి ఊళ్ళో పడింది. తీసి పడేయలేము దీన్ని ఆటలో అరటిపండుల. అంచనాకి లొంగదు ఇది తేలికగా. తెలివితేటలతో నియమ నిబంధనలతో తరిమి కొడదాం ఎంతటిదైనా సరే. ఆలోచనలో చూపిద్దాము ఐక్యత, స్వీయ క్రమశిక్షణలో కనిపించాలి నిబద్ధత. వ్యాధి నియంత్రణ అతి ముఖ్యం వైద్యం కంటే. మనస వాచ కర్మణ పాటిద్దాము ప్రభుత్వ ఆంక్షలు. ఆంక్షలు ఎప్పుడూ ఉంటాయి కటువుగా, పాటిస్తే అవి అవుతాయి బ్రతుకున వెలుగురేఖలు. నీకు నాకే కాదు, సమాజానికంతటికీ మనం కల్పించే రక్ష అది. ఒకరికొకరం దూరంగా మసలుతూనే సామూహిక భావాలతో ఉమ్మడి కుటుంబమై మట్టుపెట్టగలం కరోనా వైరస్ని. మన చుట్టూ అంతా బాగుంటేనే కదా పండగ సరదాలు పరిఢవిల్లేవి. అప్పుడే కదా అసలైన సంబరాలు. ధన్యవాదాలు.